నీలి చిత్రాల కేసులో రాజ్ కుండ్రాను జైలుకు పంపించారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు రాజ్ కుండ్రాకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో రాజ్ కుండ్రాను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుండ్రాను కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్ కుండ్రాకు బెయిల్ ఇవ్వాలని అతని తరపు లాయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది కోర్టు. నీలి చిత్రాల కేసులో రాజ్ కుండ్రాను జైలుకు పంపించారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు రాజ్ కుండ్రాకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో రాజ్ కుండ్రాను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుండ్రాను కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే రాజ్ కుండ్రాకు బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు లాయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది కోర్టు. అయితే రాజ్ కుండ్రా అరెస్టుకు ముందే తన ఫోన్ను ధ్వంసం చేశాడు రాజ్ కుండ్రా. అయితే పోర్న్ స్కాండల్ కు సంబంధించిన ఎక్కువ వివరాలు అదే ఫోన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇదే వ్యవహారంపై నటి షర్లీన్ చోప్రాను కూడా ప్రశ్నించనున్నారు పోలీసులు.